తెలుగు మీడియాకు చెందిన కొందరు పాత్రికేయులపై బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమన్న కీలక పాత్రలో మధుర్ భండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం బబ్లీ బౌన్సర్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో వేదికగా సెప్టెంబర్ 23వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం హైదరాబాద్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. దర్శకుడు మధుర్ భండార్కర్ తమన్నా హాజరై మాట్లాడారు. తమన్నా ఫోటోలు తీసి బయటకు వస్తున్న మీడియా కెమెరామాన్లను బౌన్సర్లు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు కెమెరామాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం విషయం తెలుసుకున్న చిత్ర బృందం మీడియాకు సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. జరిగిన దానికి చింతిస్తున్నట్లు ప్రకటించింది. తెలుగు మీడియాకు చెందిన కొందరు పాత్రికేయులపై బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమన్న కీలక పాత్రలో మధుర్ భండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం బబ్లీ బౌన్సర్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా సెప్టెంబర్ 23వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం హైదరాబాద్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. దర్శకుడు మధుర్ భండార్కర్ తమన్నా హాజరై మాట్లాడారు. తమన్నా ఫోటోలు తీసి బయటకు వస్తున్న మీడియా కెమెరామాన్లను బౌన్సర్లు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు కెమెరామ్యాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం విషయం తెలుసుకున్న చిత్ర బృందం మీడియాకు సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. జరిగిన దానికి చింతిస్తున్నట్లు ప్రకటించింది.